అబ్బా, ఎన్నిసార్లు చీర కట్టుకున్నా ఈ కుచ్చిళ్ళు ఇంకొంచెం పర్ఫెక్ట్ గా రావట్లేదేంటి? కృష్ణ, హా రావచ్చు. చీర మార్చుకుంటున్నావేమో అనుకున్నాను. కిందేమో వాళ్ళు పిలుస్తున్నారు, పైనేమో నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు. కిందకెళ్తే మీ ఆవిడ ఏదని విజయ్ అంకుల్ అడుగుతారు. మీ ఆవిడ కిందికి దిగలేదేంటని పెద్దమ్మ అడుగుతుంది. ఎలా, ఏం చేయాలి? హలో ఏసీపీ సార్, ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు కృష్ణ, ఏం లేదు. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు. టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నానా? అస్సలు టెన్షన్ లేదు, రిలాక్స్ రిలాక్స్ గా ఉన్నాను, రిలాక్స్ గా ఉన్నాను. లేదు, మీరు ఇన్ని టెన్షన్లు వాడారంటే మీకేదో టెన్షన్ ఉంది. అమ్మా కృష్ణమ్మ, నీకు దండం పెడతాను. ఇంకో కొత్త టెన్షన్ పట్టుకో, త్వరగా చీర కట్టుకొని కిందికి రా. అదేంటి అలా తొందర పెడతారు? సరిగా చీర కట్టుకోకపోతే మీ పెద్దమ్మ చీర కట్టుకోవాలి, చిట్టుకొని రాకూడదు అని. చీరంత పొడుగు గ్లాస్ నాకు పీక్తుంది, 6 అడుగుల గ్లాస్ నాకెందుకు? కట్టుకుని వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే కృష్ణ. ఇప్పుడు కిందకెళ్తే కృష్ణ ఏదని అడుగుతారు, అప్పుడు ఏం చెప్పాలి? మళ్ళీ ఏమైంది? బోన్లో ఉన్న సింహం కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళను. అలా ఏదేదో మాట్లాడతారేంటి? అయినా మీరుంటే నేను చీర ఎలా మార్చుకోవాలి? నేను బయటికి వెళ్తే మా పెద్దమ్మ నిన్ను తీసుకురాకుండా వచ్చినందుకు నాకు ఈ చీర అంత పొడుగు క్లాస్ పీక్తుంది. బాధపడకండి ఏసీపీ సార్, కష్టాలు మనుషులకు రాకపోతే మీకు నాకు వస్తాయా ఏంటి? అచ్చా, కష్టాలు మనుషులకు రాకపోతే మ్యాన్ హోల్స్కి వస్తాయా ఏంటి? కాసేపు మీరు బాత్రూంలో తలదాచుకోండి. చిచ్చి, బాత్రూంలోనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే, మీరు ముందు ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. తర్వాత ఏం చేయాలి? తర్వాత నేను చీర మార్చుకుంటాను. నా ముందా? మీ ముందే. ఏం చేస్తున్నావు కృష్ణ? తలుపు గడియ పెట్టనివ్వండి ఏసీపీ సార్. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఒక్క నిమిషం. ఏంటిది కృష్ణ, కూర్చోండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కృష్ణ? చీర మార్చుకుంటున్నాను ఏసీపీ సార్. ఈ ఫెసిలిటీ ఒకటి ఉందని నువ్వే కనుక్కున్నావా? నేను జీనియస్ ని కదా సార్. అయిపోయిందా కృష్ణ? అబ్బా, కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నాను ఏసీపీ సార్. ఇంకా ఎంతసేపు కృష్ణ?
బయట కొంగు పిండి పెట్టుకుంటున్నాను ఏసీపీ సార్. సూపర్ కృష్ణ, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. నేను ఆల్వేస్ అందగత్తనే. ఓ, కిందకి వెళ్దామా? దేవుడా, విజయ అంకుల్ బారి నుంచి నువ్వే నన్ను రక్షించాలి.